ఆదికాండం మొదటి అధ్యాయంలో ఇలా రాయబడింది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను రెండవ మాటలో ఉంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను యశ్ గ్రంథంలో మనం చూస్తాం దేవుడు నిరాకారముగా ఉండుటకు దాన్ని చేయలేదు నివాసయోగ్యంగా ఉండునట్టు దేవుడు దాన్ని చేశాడు అని చూస్తున్నాం నివాసయోగ్యమైన భూమి నిరాకారమైన భూమిగా ఎలా మారింది అని అంటే మనకు యశై గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వరకు ఉన్న వృత్తాంతంలో ఎహెచ్కేల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న వృత్తాంతంలో మనకు అర్థమయ్యే సత్యం ఏమిటంటే సాతాను యొక్క పరలోకము నుంచి వాడు పడద్రోయబడినటువంటి పరిస్థితిని బట్టి నివాసయోగ్యముగా ఉన్న భూమి నిర్జనవనంగా మారింది నివాసయోగ్యంగా ఉన్న భూమి నిరుపయోగంగా మారింది ఆకారముతో ఉన్న భూమి ఆకారం లేనిదిగా మారింది సృష్టించబడిన భూమి శూన్యంగా మారడానికి గల కారణం ఏమిటంటే సాతానుని దేవుడు నేలన పడద్రోశాడు అని ఉంది ఇక్కడ ఈ సాతాను కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు వీడి పేరు తేజో నక్షత్రం యశై గ్రంథంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి భూమిని అడవిగా చేసినవాడు ఇతడేనా అని యశై గ్రంథంలో వీణు కూర్చున్న వర్ణన ఉంది ఎహెచ్కెల్ గ్రంథంలో కూడా ఉంటుంది నీవు చాలా మంచిగా లూసిఫర్గా ఉండి తేజో నక్షత్రంగా ఉండి దేవుని దగ్గర వీడు చాలా అందగాడట చాలా బలమైన వాడు చాలా గొప్పవాడు దేవుని దగ్గర సృజించబడినటువంటి ప్రధానమైనటువంటి దూతలలో మొట్టమొదటి వాడుగా ఉన్నవాడు వీడు చాలా నమ్మకంగా పనిచేశాడట అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నమ్మకత్వంలో చెప్పాను కదా చేదైన వేరు ఏదైనా మొలచి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందేమో అని భయపడుతున్నాను అని పౌలు చెప్పినట్లు వీడి అంతరంగంలో ఒక చేదైన వేరు దేవాది దేవుని గురించే వ్యతిరేకంగా దూరింది ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తన మనసులోకి వచ్చిందో ఆటోమేటిక్గా మనసు కల్మషమైపోయింది పనులు కల్మషం అయిపోయినాయి జీవితం కల్మషం అయిపోయింది ఇక తన యొక్క ఆలోచనలు కల్మషం అయిపోయినాయి ఇక తన క్రియలు కూడా కల్మషం అయిపోయినాయి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీవు నా దగ్గర ఉండే నాకే వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా నాకే వ్యతిరేకంగా మనుషులు సమకూరుస్తావా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల్ని పాడు చేస్తావా అని సాతానుని ఏం చేశాడంట తనతో ఉన్న అనుచరులతో కలిపి దేవుడు నేలను పడద్రోశాడు అని ఉంది వాడు కక్షతో నివాసయోగ్యంగా ఉన్న ఈ భూమిని అంతటినీ కూడా మొత్తం నాశనం చేసి పెట్టాడు వాడు దేవుని మీద ఎలాగో పగ తీర్చుకోలేని వాడై తన కింద ఉన్నటువంటి వాటి అంతటిని భూమిని పాడు చేశాడు అందుకని భూమి నిరాకారంగా శూన్యంగా మారింది ఇలాంటి నిరాకారమైన దాన్ని దేవుడు మరలా ఏం చేశాడు తన వాక్కుతో స్తోత్రం చెప్పండి ఒకసారి త్రూ హిస్ వరల్డ్ త్రూ హిస్ పవర్ త్రూ హిస్ ఆల్ మైటీ పవర్ ఆయన మరలా దాన్ని సమకూర్చాడు ఈరోజు మన కనబడుతున్న ఈ చక్కని భూమి మన కనబడుతున్నటువంటి ఈ చెట్లు మన కనబడుతున్న ఈ సముద్రాలు మన కనబడుతున్నటువంటి ఈ ఋతువులు ఈ యొక్క జలచరాలు జంతువులు కనబడుతున్నటువంటి ఈ యొక్క చెట్లు వీటన్నిటినీ కూడా దేవుడు మరలా తన నోటితో ఏం చేశాడు వాటిల్ని హీ కాల్డ్ పిలిచాడు ఆయన పిలవగా రాంది ఏది కూడా లేదు దీన్ని బట్టి మొదటి మాటగా మీతో ఏమని చెప్తున్నానంటే ఒకవేళ నివాసయోగ్యముగా ఉన్నటువంటి ఆరోగ్యంగా అందంగా ఉన్న భూమిని దుస్తుని పన్నాగాలతో దుస్తుని ఆలోచనలతో దుస్తుని యొక్క సంకల్పాలతో ఒకవేళ ఏ జీవితం నాశనమైనా నీ దేవుడు నా దేవుడు ఎలాంటి వాడంటే సృష్టిని మళ్ళా పిలిచి సమకూర్చినట్లు గాలిని మరలా తిరిగి సమకూర్చినట్లు వెలుగును పిలిచినట్లు పక్షుల్ని పిలిచినట్లు జలచరాల్ని పిలిచినట్లు ఆయన జంతువుల్ని పిలిచినట్టు సమస్తాన్ని పిలిచి ఉనికిలో పెట్టినట్టు సూర్య చంద్రుల్ని పిలిచినట్లు ఆ నక్షత్రాల్ని పిలిచినట్లు దేని స్థానములో అది ఉండడానికి ఏ సంవత్సరంలో అవి ఉండడానికి ఏ కాలంలో అవి పనిచేయటానికి నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా చెప్పండి ఆయన సమకూర్చు దేవుడు హాలా ఒకవేళ లేవు అనే పరిస్థితి వచ్చేసిన ఇక కంప్లీట్ డిస్ట్రాయిడ్ అనే కండిషన్ వచ్చేసిన హోప్లెస్ అనే కండిషన్ వచ్చేసిన నిజంగా నీకు కానీ నిరీక్షణ ఉంటే నీకు కానీ దేవుని మీద విశ్వాసం ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు నిర్జనం అనిపోయి అయిపోయిన దాన్ని మరలా తిరిగి ఆయన ఏం చేశాడు ఉనికిల్లోకి తెచ్చాడు మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు ఐదు రోజులు అన్నింటినీ చేసి ఆరవ రోజు మానవుని చేసి భూమి నాయన అప్పగించాడు స్తోత్రం చెప్దాం ఒకసారి ఆరు వేల సంవత్సరాల నుండి ఈ మానవునికి అప్పగించబడినటువంటి ఈ భూమి ఇప్పటికీ కూడా మానవుని చేతుల్లో నడుస్తూ ఉంది రిమెంబర్ మీ జీవితంలో కూడా సాతాను ఏమైనా పాడు చేశాడా కక్షతోనో క్రోధంతోనో లేకపోతే అసూయతోనో ఏం పాడు చేశాడు ఏది పాడు చేశాడు దుష్టుడు ఒకవేళ దేన్ని పాడు చేసినా దేవుడు దాన్ని తిరిగి సమకూర్చువాడు సమకూర్చినటువంటి ఈ భూమి మీదే నువ్వు నేను బ్రతుకుతున్నావు సమకూర్చిన ఈ భూమి మీదే సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం మీ కుటుంబాన్ని ఆయన సమకూర్చలేడా మీ పరిస్థితులను ఆయన సమకూర్చలేడా భూమి కంటే గొప్పదాని కుటుంబం సూర్యుని కంటే గొప్పదాని సమస్య చంద్రుడి కంటే గొప్పదాన్ని కొన్నటువంటి ప్రాబ్లం నమ్మండి ప్రార్థించండి అడగండి ఆయన తండ్రి ప్లీజ్ సెట్ ఇట్ దేన్ని ఎక్కడెక్కడ పెట్టాలో ఈ భూమి తిరుగుతున్నటువంటి ఆ ఆర్బిట్లో కాస్త కిందకెళ్తే ఐస్ అయిపోద్ది కాస్త పైకి వెళ్తే వేడితో మొత్తం మాడిపోద్ది దాన్ని కరెక్ట్ ప్లేస్లో ఉంచాడు ఈ కరెక్ట్ ప్లేస్లో ఉంచటాన్ని బట్టి శీతోష్ణ స్థితులు మారుతున్నాయి వర్షాకాలం వస్తుంది శీతాకాలం వస్తుంది వేసవికాలం వస్తుంది కాలాలు ఋతువులు మారుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం ఆయన నీ సమకూర్చిన తర్వాత నీకు కావలసిన దాన్ని అంతటినీ కూడా నీ పక్షాన ఏ టైంలో అది వచ్చునట్లుగా చేసేటువంటి దేవుడే నీ దేవుడు నా దేవుడు ఒకసారి ఆయన స్తోత్రం చెప్తారా రెండవది వాగ్దాన భూమికి సమకూర్చిన దేవుడు చెప్పాడు అబ్రహాముతో ఒక కళ చూపించి చెప్పాడు ఒక పెయ్య ను నరికాడు దాన్ని రెండు ఖండాలు చేసి అక్కడ పెట్టాడు అలా ఎదురు చూస్తున్నాడు దేవుని కోసం దాన్ని బలి అర్పించి కటిక చీకటి గాఢాంధకారం కమ్మింది నిద్ర చేసింది తనకి ఆ నిద్రలో ఒక స్వరం వినబడుతుంది ఏమనంటే నీ పిల్లలు నీది కాని వేరొక దేశానికి వెళతారు వాళ్ళు బానిసలుగా అక్కడ మారుతారు కానీ నా మహాబలముతో నేను వారిని మరలా ఇక్కడికి తెస్తా నువ్వెక్కడ ఈరోజు పడుకున్నావో ఎక్కడ నువ్వు కూర్చున్నావో అక్కడే నీ ప్రజలందరికీ ఈ దేశాన్ని నేను ఇస్తా ఒక్క మనిషితో చెప్పాడు ఒక్క మనిషి ఇంకా పిల్లలు లేని టైంలో చెప్పాడు తనకేమి ఆశ కూడా ఆశ ఉన్నా కూడా ఆశ ఫలించని టైంలో చెప్పాడు చెప్పండి సమకూర్చాడా అబ్రహాము తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబు యొక్క డెబ్బై మంది సంతానం ఐగుప్తు దేశానికి వెళితే నాలుగు వందల యాభై సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండి లక్షల మందిగా మారితే మోషే యొక్క నాయకత్వంలో ఆయన దక్షిణ హస్తం చేత వాళ్ళందరినీ ఆయన నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఏ మాట ఇచ్చాడో ఆ మాట ఇచ్చినటువంటి అబ్రహాముకు ఇచ్చిన మాటను నెరవేర్చటానికి వీళ్ళందరినీ అక్కడికి సమకూర్చాడు ప్రైజ్లో ఏమర్థమవుతుంది ఇక్కడ మీకు నీకు వాగ్దానం చేశాడా వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా నీ చేతులు దాటిపోయినట్లుగా ఉన్నా ఎంత దూరంగా ఉన్నా దేశాలే మారిపోయినట్లుగా ఉన్నా ఆశలే కనబడినట్లుగా ఉన్నా వాగ్దానం మాత్రం నిలుచుంటుంది ఆ వాగ్దానం మాత్రం తన మనసులో రిమైండ్ అవుతుంది ఒకవేళ దాని గురించి ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేకపోవచ్చు ఆ వాగ్దానం ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాటకు ఆయన నచ్చిపోయేవాడు కాదు తన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాముకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని నీ పిత్రుడైన అబ్రహాముకు నేను మాట ఇచ్చాను నేను విడిపించటానికి దిగి వచ్చాను ఉందా మీకు వాగ్దానం బైబిల్ ఉంది సార్ బైబుల్ ఉంది కరెక్టే బైబిల్లో ఉన్న వాగ్దానం నిజంగా నాకు అని నీకు నిజంగా నమ్మకం ఉందా నా ప్రభు దీని నాతో మాట్లాడుతున్నాడనే దృఢ విశ్వాసం నీకుందా వాగ్దానం నీకుంటే పరిస్థితులు ఎలా విధంగా మారిపోయినా నీ దేవుడు వాళ్ళని ఏం చేశాడు సమకూర్చు ఇది చరిత్ర రాజులే ఎదురొచ్చినా సముద్రాలే ఎదురొచ్చిన అరణ్యాలే ఎదురొచ్చిన సంవత్సరాలే ఎదురొచ్చిన ఆయన్ని ఎదిరించగలిగిందేది లేడు ఆయన కార్యము చెయ్యగా త్రిప్పి వేయగలవాడెవడు నీ దేవునుకున్నటువంటి లక్షణాల్లో ఒకటి ఏమిటంటే సమకూర్చటం ఆయన దక్షిణ హస్తంతో వారిని ఏం చేశాడు సమకూర్చాడు ఈరోజుకి ఆయన సమకూరుస్తున్నాడు ఇజ్రాయేలు ప్రజలు వచ్చారు కానీ వాళ్ళ మూర్ఖత్వంతో తిరుగుబాటు తనంతో ప్రపంచ దేశాలకు వాళ్ళు ఏమైపోయారు చెదిరిపోయారు మన భారతదేశం కొచ్చిన్లో ఉన్నారు వాళ్ళకి సినగో కూడా ఉంది అక్కడ అక్కడ యూదులు చాలామంది ఉన్నారు భారతదేశంలో ఉన్నారు భారతదేశం వాళ్ళు చెదిరిపోయి భారతదేశం వస్తే బయట దేశాలు వాళ్ళని చంపుతుంటే భారతదేశం వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది మీరు పర్వాలేదు ఉండండి మీరు తలదాచుకోండి అని భారతదేశం వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వారిని కాపాడింది కాబట్టి ఈరోజుకి ఇజ్రాయేల్ భారతదేశం అంటే ఎంతో ప్రేమగా ఉంటుంది నరేంద్ర మోదీ ఇంతవరకు ఏ మినిస్టర్ కూడా ఇజ్రాయేల్తో ఈ విధంగా డీల్స్ పెట్టుకోలేదు కానీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ వెళ్ళాడు పరిస్థితులు చూశాడు వాళ్ళు మనతో కొన్ని నిబంధనలు చేశారు మన వాళ్ళు వాళ్ళతో కొన్ని నిబంధనలు చేశారు ఈవెన్ మొన్న కోవిడ్ టైంలో కూడా వ్యాక్సినేషన్ అక్కడి నుంచి పంపించారు దానికి స్తోత్రం చిన్న దేశమే కాదు వాళ్ళు ఏమిటంటే ప్రపంచం మమ్మల్ని తరిమినప్పుడు నిలువ నీడలేక మేము వెళ్ళిపోతున్నప్పుడు మమ్మల్ని ఆదరించిన దేశం ఇండియా కాబట్టి ఇండియాకి మేము ఎప్పుడు మిత్ర దేశమే హలో సో ఈ రోజున ఇజ్రాయేల్ పిలుపునిచ్చింది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనకొక దేశం దేవుడిచ్చాడు సాతానుడు దాన్ని లేకుండా చేసేద్దాం అనుకున్నాడు భూమిని నిర్మూలన చేసినట్లు హిట్లర్ అన్నాడు భూమి మీద యూదుడు అనేవాడిని లేకుండా చేస్తానన్నాడు అసలు భూమి మీద ఇజ్రాయేల్ చిత్రపటాన్ని తుడిచేస్తానన్నాడు వాడే ఫ్లైట్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని చచ్చాడు దేవుని ప్రణాళికకి ఎదురు వచ్చిన వాడెవడు కూడా నిలిచే పరిస్థితి ఉండదో ఇజ్రాయెల్ మ్యాప్లో తుడటం కాదు తుడిచేస్తామన్న వాళ్ళు ఈ రోజున లేరు అసలు వాళ్ళు దేవుడు మరలా దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు ఆ దేశం ఈ రోజున వాళ్ళని పిలుస్తుంది ప్రపంచంలో ఎక్కడ యూదులున్నా మీరందరూ మన దేశం వచ్చేయండి అని అంటే ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి మరలా వాళ్ళ దేశానికి వచ్చేస్తున్నారు చాలా మంది వచ్చారు ఇంకా వస్తున్నారు దేవుడు మరలా వారిని రెండవ లోపు వాళ్ళందరినీ కూడా సమకూరుస్తాడు సమకూర్చి మూడవ మందిరాన్ని వాళ్ళందరూ కలిసి ఏ దేవుడి మీద తిరుగుబాటు చేసి వాళ్ళు చెదిరిపోయి నాశనం అయిపోయారో మరలా వచ్చి ఆ దేవుని దగ్గర సమకూర్చబడి ఆ దేవుని కొరకు ఒక మందిరాన్ని కడతారు కట్టిన తర్వాత దేశు క్రీస్తు యొక్క రాకడ జరుగుతుంది ఇది సైన్ అన్నీ అయిపోయినాయి ఇది ఒక్కటే నెరవేరాలి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు ప్రకటించే ఈ దేవుడు ఏదో పుక్కిటి పురాణంగా చెప్పింది కాదు ఆయన చరిత్రలో కూడా కార్యాన్ని జరిగించిన దేవుడు హాల ఇజ్రాయేలుడి సమ వాగ్దానాన్ని బట్టి సమకూర్చడం మాత్రమే కాదు చెదిరిపోయిన వారిని మరలా ఏం చేస్తున్నాడు ఆయన రప్పిస్తున్నాడు దానికి రెఫరెన్స్ కావాలంటే మీరు చూసుకోండి యశయ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఐదవ వచనం